గత 3 సంవత్సరాల నుండి అజ్ఞాతవాసంలో ఉన్న పిల్లి అనంతలక్ష్మి సత్యబాబులు వైఎస్ఆర్సీపీ పార్టీకి కోవట్టిగా పనిచేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కరప గ్రామంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దేవు వెంకన్న గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమం 45 రోజుల పాటు జరగనుంది. అందులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేక పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నామన్నారు. అదేవిధంగా 3 సంవత్సరాల నుండి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు కార్యకర్తలను పట్టించుకోకుండా పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీకి కోవట్టుగా పనిచేస్తున్న వాళ్లకు రూరల్ ఇన్ఛార్జ్ ఎలా ఇస్తారని పేర్కొన్నారు. ఇలాగైతే ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమం కాదు, రూరల్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి ఇదేం కర్మ అనిపించేలా ఉందన్నారు. ఈ నియోజకవర్గానికి 5 సభ్యులు రెడీగా ఉన్నారు. వారిలో ఎవరికిచ్చినా మేము పార్టీకి పనిచేస్తామని, ఇన్ఛార్జిని మార్చకపోతే తాము పార్టీకి పనిచేయమని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీనియర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. నా పేరు కొండా వినాయక్. నేను ఎక్స్ఎంపీటీసీని. గతంలో మేము జాయిన్ అయ్యేటప్పుడు పిలిచెత్తుకోరు అంతలో జాయిన్ అయ్యాము. ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడే, కానీ ఆ రోజు ఈ రోజు పార్టీలో ఉన్నాం. మేము పార్టీలో మారలేదు. గతంలో నా మీద మా కొంతమంది ఆయన ఎన్నో అభియోగాలు చేశారు. ఎవరికొవరు డబ్బులు తినే సమడుకోరని నేను ఒకటే మాట చెప్తున్నాను. మీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపించండి, లేదా లైట్ డిటెక్టర్ పరిచయం మేము సిద్ధం, మీరు చేయించుకోండి, మేము చేయించుకుందాం. మేము కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోండి మీ కార్యక్రమాలు వైసీపీకి అమ్ముడుకోరండి నిరూపించండి. లేదు, మీరు చేయించుకోండి, మీరు అమ్ముడుకోలేదు, మీరు మేము అమ్ముడుకోవడం తెలిసిపోతాం. అంతే తప్ప కార్యకర్త మీద లేనిపోని అపాండాలు వేసి ఇవాళ అవసరం ఉంటే పార్టీని ఉపయోగించుకోవడం, అవసరం లేదా పార్టీని పక్కనెట్టడం, ఈ విధమైనటువంటి విషయాలు పద్ధతి కాదు. దీనివల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సత్యబాబు గారు పూర్వం ఎమ్మెల్యేగా చేశారు, వారికి కొద్ది గొప్ప పట్టు ఉంటుంది గ్రామాల్లో ఏ పనులు చేయడం వల్ల. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎన్నో పనులు చేసి నిలబడ్డారు. కానీ ఇవాళ మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రతి విషయానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు గారి దగ్గరికి, చంద్రశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లి సత్యబాబు గారి కుటుంబం మంత్రాలు జరపడం వల్ల వాళ్ళ మీద అనుమానాలు ఎక్కువ ఏర్పడ్డాయి, మన పార్టీని అమ్మేస్తున్నారని దాని తక్షణం నిరూపితం చేసి కార్యకర్తలందరూ ఐకమత్యంగా మీటింగ్ చేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక దుర్మార్గుడు రాజ్యం పరిపాలిస్తుంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎవరిని పడితే వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా నష్టపోతున్నారు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. ముందు ఐకమత్యంగా వెళ్ళడానికి మొత్తం రాష్ట్ర అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు, చంద్రరాజప్ప గారు, జ్యోతి నవీన్ గారు ముందు ఐకమత్యంగా వీళ్ళందరినీ పిలిపించి మీటింగ్ చేసి రేపు భవిష్యత్తులో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజలకు మేలు జరిగేలాగా, ఈ రాష్ట్రానికి మేలు జరిగేలాగా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం వ్యాపారవేత్తలు ప్రజలందరూ మంచి జరిగేలాగా ఒక మంచి నాయకత్వం ముందు తీసుకెళ్ళి చంద్రబాబు నాయకత్వంలో అందరూ ఐకమత్యం ఉండేలాగా మనం ఇక్కడ ఉన్న నాయకత్వం మీద ఒక దృష్టి పెట్టి ఇప్పుడు వరకు ఉన్నటువంటి గొడవలన్నింటినీ మీరు చక్కదిద్ది ముందు తక్షణం ఈ నియోజకవర్గానికి ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళని ఇన్ఛార్జ్గా నియమించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టసుఖాలని కార్యకర్తల కష్టసుఖాలని భుజమ చేసుకుని మోసి రాబోయే రోజుల్లో పార్టీని గెలిపించి నాయకుడికి ఇవ్వమని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే బీసీల సీట్ ఇది, మేము బీసీలకు ఇవ్వమంటున్నాం, ఏ పార్టీకి ఇవ్వద్దని చెప్తున్నాం, అందరూ కూడా బీసీలకు ఇవ్వమంటున్నాం, బీసీలకు ఇవ్వండి, సామాజిక గౌరవమని కోరుతా ఉన్నాం. అంత దీంట్లో వేరే కులానికి కూడా ఇవ్వమని చెప్పట్లేదు, కానీ యువకులకు ఇవ్వండి, యువతరంగా ఉన్నటువంటి నాయకత్వానికి ఇవ్వండి. ఇవ్వడం వల్ల పార్టీ ముందుకెళ్తుంది. వయసు అయిపోయిన వాళ్ళు అది కూడా ఇప్పుడు అంటున్నాం, మన వయసు అయిపోయిన పక్కన పెట్టండి, యువకులకు ఇవ్వండి అని అడుగుతున్నాం. యువతరం ఇవ్వడం వల్ల వాళ్ళకు కొద్ది ఆలోచన వస్తుంది, పార్టీ బలపడుతుంది, సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ పార్టీలో ముందుకెళ్తుంది. వెళ్ళడం వల్ల పార్టీ ముందుకు మళ్ళీ ఓ 30 సంవత్సరం ముందుకెళ్తుంది తప్ప, మన ముసలిని లేచి నడిపిస్తే వాళ్ళు పదవి అయిపోతుంది, మళ్ళీ పక్కన వెళ్తారు, మళ్ళీ మమ్మల్ని అందరూ పక్కన మర్చిపోతారు. మేము ముందుకెళ్ళాలంటే యువతరమైన నాయకత్వాన్ని స్పీడ్గా పనిచేసి ప్రజల సమస్యలు తీర్చుకోవాలని అవసరమైతే మా కోసం ముందుకొచ్చి అవర్ అరెస్ట్లైనా మా కష్ట సుఖాలు నిలబడి మనిషిని పెట్టి మన ఈ నియోజకవర్గానికి తక్షణ ఇన్ఛార్జ్ నియమనం కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్ర గారికి డబ్బుతో పరిమాణం లేకుండా, అలాగే సత్యలింగ నాయక గారికి డబ్బుతో పని లేకుండా వింటే రామారావు గారు ఎమ్మెల్యేలు చేయనటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీలో సామాన్యులు తీసుకెళ్ళి, ఈవేళ సామాన్య నాయకులు అనేటువంటి దేవ్ వెంకన్న గారు, సేతయ్యదొర గారు కూడా అప్పటి నుంచి కూడా పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నా వారి కుటుంబాలను ఎలాగ ఆర్థికంగా ఉన్నప్పటికీ పార్టీ అంటే ఒక గుర్తుని బాధిస్తూ
పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని పార్టీ జెండా వేసుకుని 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు దేవేంకర్ గారు కానీ సీతేదార్ గారు కానీ మనం అందరం కూడానండి. మరి అటువంటి రోజుల్లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిల్లి సత్యనారాయణ అనంతలక్ష్మి గారు రావడం, అధికారం ఉందని చెప్పి ఉండడం, కాంట్రాక్టర్లని లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే మధ్యవర్తుల్ని పెట్టుకుని రాజకీయాలు చేయడం, పార్టీ కష్టకాలంలో వీళ్ళందరూ మళ్ళీ పక్కకి వెళ్ళిపోవడం ఇలా వదిలేయడం. మేము ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని బాగు చేయమని మమ్మల్ని అడగట్లే, మండల అధ్యక్షుడు గారు అడగలేదు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఏంటి తెలుసు సత్యనారాయణమూర్తి గారు ఓటమి చెందిన తర్వాత ఆయన పార్టీని ఓటమి చెందిన తర్వాత పార్టీని పట్టించుకోవడం మానేసి నాకు వద్దు బాబు, నేను ఏం పోటీ చేయలేదు, నాకు ఓపిక అయితే అది పోయి కుర్రోళ్ళు పడైపోతారు, నేను నా పని చేసుకుంటాను, నాకు పార్టీతో పని లేదని మా అందరికి కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ఏదో రకం ఫాలో చేద్దామని ఆలోచన చెప్తే ఆయన మన స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో అందరినీ భయభ్రాంతులు చేసి ఎంపీటీసీ అంటే ఏమన్నా ఒప్పుదనుకుంటున్నావా ఏమన్నా ఇదని అందరినీ కూడా చెప్పి వ్యవహరిస్తుందా ఇవ్వండి అని చెప్పి ఆమెషన్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మా జడ్పీటీసీ గారిని కూడా ఇతరులు అయిపోమని బాగా ఒత్తిడి తేవడం జరిగింది. దాని మీద ఆయన నేను కాపురా కాసి తిరిగిపోకుండాపై నేను పోటీలో ఉండాలి తెలుగుదేశం పార్టీ ఇదని మా పార్టీ మీద మోసుకుంటే ఆయన ఆపడం, అలాగే అది అయిపోయిన తర్వాత ఆయన బయటికి రావడం మానేసిన తర్వాత పోగ్రాలన్నీ కూడా మా మండలంలో అయితే నేను మా జడ్పీటీ ఎస్ఎస్పీటీసీ గారి పోగ్రాం టేకప్ చేసి కుటుంబ కార్యకర్తలు అందరినీ పిలిచి కార్యక్రమం సాగించా ఉన్నాం. అది వెంకన్న గారు కొన్నాళ్ళ పాటు ఆయనతోనే ఉండి మేము కాకినాడ రాకపోయి ఆయన చెప్పి కూర్చోమంటే కూర్చోండి నుంచోమంటే నుంచోబడి మన మే 16 అన్నవరం మన నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన బయటికి రాబడంతో అప్పుడు వెంకన్న గారు మిగతా ఈ ఇక్కడున్న గ్యాడర్ అంతా కూడా కదిలి మీటింగ్ రావడం అప్పటి నుంచి అందరం కలిసి చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏం జరిగినా సత్యబాబు గారు మీద తప్పుపడతా లేదు. ఆయన 3.5 సంవత్సరాలు ఇంట్లో ఉండి బయటకు వచ్చినప్పుడు కేడర్నందరినీ గౌరవింపి అక్కడ జిల్లా పెయింట్తో మాట్లాడుకోవాలి, ఇక్కడ మండల పార్టీ పెయింట్ ఉన్నాం, ఇద్దరు జడ్పీ జడ్పీటీసీ ఉన్నారు అందరితో మాట్లాడి ఏమన్నా ఇలా భోజనం చేద్దాం కూడా జరిగిపోయింది కార్యక్రమం చేద్దాం అందరూ కలిసి వెళ్దామని చెప్పి చెప్పకుండా ఆయన సొంతంగా నిర్ణయం చేసుకుని ఇక్కడ 5 యాజ్మెంట్లు ఉన్నారు తెలిసి చెప్పి పక్క పోయాక మాకు కావాలి మాకు కావాలి సీటు కన్నా వాళ్ళు 5 పెంకే శ్రీనివాస బాబా ఒకడు రాజశేఖర్ పేరాపతి రాజశేఖర్ ఒకడు కాకరపల్లి చలపతిరావు గారు ఈయన ఒక్కొక్కరు బాబేం తాగరావు నుంచి భూమి ఎంతకు తెలిసి బాగా కొంతమంది తెలిసి ఆయన ఒకడు, అలాగే మన మేయర్ మాజీ మేయర్ పావని గారు ఒకడు ఇంతమంది పోటీ పడుతూ ఉన్నారు దీనికోసం దీనికి బుక్కులు వచ్చేసి సొంత పార్టీలాగా ఆయన వచ్చేసి నిర్ణయించుకుంటే ఇంతమంది 3 సంవత్సరాలు కింద మీద పడి నాకు కావాలి సీట్ కావాలని ఉన్నప్పుడు అందరూ కూర్చోబెట్టి మాడుకోవాలి అక్కడ సీట్ కావాలి తెచ్చుకోమనండి. అది ఏ ఉదయం చేయాలని మేము అందరూ అక్కడికి సపోర్ట్ చేస్తాం పార్టీని నమ్మేయడం ఆయన ఎవరికే కన్నబాబుకి చంద్రశేఖరరెడ్డికి మా అక్కడ టౌన్లో ఉన్నారు కార్పొరేటర్లు అందరూ వాళ్ళు చేతులు ఇచ్చి మీటింగ్లో చేతులు ఇచ్చించాడు. ఈవేళ కూడా సత్యబాబు రమ్మంటేనే వస్తున్నారు, సత్యబాబు కూడా వస్తున్నారు మాతో రారు పార్టీలోకి అని సత్యబాబు గారు ఆయన డైరెక్టర్ వైఎస్ఆర్సీపీకి ఆయన డైరెక్ట్ చేసి పంపుతుంటాడు, వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని అసలు అంత లాభాలు తిరుగుతూ ఉంటారు. అలా వేసుకుని నేను వచ్చేసి నేను చేస్తున్నాను నేను నాయకుడిని అంటే ఎలా కుదురుద్ది, మేము అందరం ఏమైపోతాం 40 సంవత్సరాలు పెట్టిన పార్టీలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 1982 మార్చి 29 జెండా కట్టాను నేను ఆ ఎంత కుర్రోండి 21 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఎవరి పార్టీ 40 నాకు 64 సంవత్సరాలు వచ్చేప్పుడు అలాగే కనీసం మాతో మాట్లాడే మా దగ్గర డబ్బులు లేకపోతే మేము నాయకులు కాదేమో వీళ్ళు నాయకులని మాట్లాడారు పెద్ద మనిషి మేము నాయకులు కాదని 1 సంవత్సరం పార్టీ ఉన్న వాళ్ళు రావాలంటే వచ్చి పోవాలంటే పోయాడు. 2004 మా పార్టీలో సెకండ్ టైం సీట్ ఇవ్వలేదని బుల్లాపల్లికి డిఆర్కెట్కి వేయడం అలా మా కొంతమంది నాయకులు అయ్యప్పక మళ్ళీ చేసుకుని మాకు రెండు నిలిపోయింది తప్ప అప్పుడు మీ మండలం మీ ఈ మండలం అక్కడ లేదు 13 మంది ఉండేది మాకు ఆ రోజు కొత్తపల్లి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్రానికి పట్టిన ఇదేమి కర్మ అనే కార్యక్రమం చేయమని మరి ప్రకటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 1వ తారీఖున మొదలు పెట్టమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులతో డిప్యూటీ మరి సీఎం గారితో కూడా మేము మాట్లాడటం జరుగుతుంది.
ఈలోగానే అర్జెంటుగా మరి మాజీ శాసనసభ్యులు నామోలో మరి మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి రెండు పార్టీ అధ్యక్షుల్ని పిలకండా పార్టీ యొక్క ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమం కాకండా ఇది మాకు పార్టీతో సంబంధం లేదు మీం చేసిదే కార్యక్రమం మీం చేసిందే చట్టం అన్నట్టుగా ఈ జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అయితే చేసుకుపోతున్నాడో ఈయన కూడా మీ ఇంటికి మీ ఆడబొర్స్ అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది పార్టీకి అవసరమా కాదు చంద్రబాబు నాయుడు గారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపు మేరకు మనమందరం కలిసికట్టుగా శక్తి సామర్థ్యాలు కొల్ది ఈ రాష్ట్రానికి ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని ఈ రెండు మండలాల్లో విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రోజున ఈ కర్ప గ్రామంలో ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది దేశం పార్టీ కాగన రోడ్ల నియోజకవర్గంలో కర్మణంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిన్న కాగినాడ రోడ్ల మండలంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు వెంకన్నగారు నన్ను ఇంట్లో పోవాక మళ్ళీ మండల పార్టీ వేడుక దగ్గరికి వచ్చి మొత్తం బృందం అంతా నాయకులందరూ కర్ప కాగినాడ రోడ్ల అందరూ కలిపి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్ఎంఏ అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు నిన్న మాకు ఎవరికీ తెలియకుండా ప్రెస్ మీట్ ఉపయోగపెట్టి అని ఏదో నేను పోగం చేస్తున్నాను ఇంటింటికి అనంతరక్షం అని ఒక కార్యక్రమం చూసి దాని మీద మేము అందరం స్పందించి ఇటు ఈయన గారు 3-4 సంవత్సరాలు పెట్టి ఇంట్లో ఉండిపోయి ఇవాళ ఇది ఇతనేదో రిలీజ్ చేయడని మేమందరం అనుకుని అందరికీ ఫోన్లు చేసుకుని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి ఇది ఈగత పెట్టించాడు జగన్మోహన్ రెడ్డిని ఆయన పోగం చేయమంటే ఆయన సొంతంగా సొంత పోగం పెట్టుకుని ఇంటింటికి అనంతరక్షం అంటే అది మా పార్టీకి ఎంతమాత్రం సంబంధం లేదు మేమెవరం కూడా పైగా సీనియర్లు కానీ ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు పెట్టుకున్న యాజ్పేటలు కానీ ఎవరిని పట్టించుకోకుండా ఆయన సొంతంగా వెళ్ళిపోతే ఆయన ఏమన్నా నియంత ఈ పార్టీకి ఆయన ఏమన్నా నియంత పార్టీ చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ గారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చేస్తాం జిల్లా పెయింట్ గారు ఏం చెప్తే చేస్తాం అచ్చినాడు గారు ఏం చెప్తే చేస్తాం తప్ప ఈయనెవరు ఇంటింటికి అంతరక్షం ఏంటి ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పోగ్రౌండ్ ఏంటి ఇంటింటికి నాకు సొంతంగా పెట్టుకోవడం ఏంటి ఏంటి ఇది విచిత్రం కాకపోతే అని చెప్పి మేము అందరం కలిసి మేమందరం రేపు 2వ తారీఖు నుంచి జిల్లా పెయింట్